మొదటి సదస్సులో మనం చర్చించుకోవాలంటే అంశం. ఈ అంశాల గురించి ఏమాత్రం తెలియని వాటి వీళ్ళందరూ ఎటువంటి ఆలోచన నాకేం లేదు. ప్రతి కార్యకర్తకు దీని గురించి ఎంతో కొంత తెలిసిందే. నేను చెప్పే మాట కూడా మనందరికీ తెలిసినటువంటి విషయాలు ఒకసారి పునశ్చరణ చేసుకోవడానికి నేను భావిస్తూ ఉన్నాను. ఇందుకలా సాహిత్యంలో శాస్త్రీయ దృక్పథం అని మనం అనుకున్నప్పుడు సాహిత్యం ఉంది, శాస్త్రీయ దృక్పథం ఉంది. ఈ రెండు కలిపితే సాహిత్యంలో శాస్త్రీయ దృక్పథం అవుతుంది. కాబట్టి మనకు సాహిత్యం అంటే ఏమిటి, శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటి, ఈ రెండింటిని క్లుప్తంగా అర్థం చేసుకొని తర్వాత సాహిత్యంలో శాస్త్రీయ దృక్పథం ఎలా ఉంటుంది మనం చర్చించుకుంటాం. సాహిత్యం కళలో ఒకటి, అనేక కళలు ఉన్నాయి, అందులో ఒకటి సాహిత్య కళ. సాహిత్యాన్ని సృష్టించే వాళ్ళను రచయితలు లేదా కవి అని అంటుంటారు. ఏమిటి ఈ సాహిత్యం, ఈ సాహిత్యం ఎందుకు, దీనివల్ల ఏమి ప్రయోజనం అంటే, సాహిత్యం లిటరేచర్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సోషల్ రియాలిటీ అన్నారు. లిటరేచర్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సోషల్ రియాలిటీ, సామాజిక వాస్తవికతని ప్రతిబింబించేది సాహిత్యము. ఇది ఒక శాస్త్రీయమైన నిర్వచనంగా అందరం ఆలోచిస్తూ ఉన్నారు. సామాజిక వాస్తవికతని ప్రతిబింబించేటువంటిది సాహిత్యం. అది ఎలా ప్రతిబింబిస్తుందంటే క్రిటికల్ అండ్ ఆర్టిస్టిక్ రిఫ్లెక్షన్ అంట, విమర్శనాత్మక కళాత్మక ప్రతిబింబం అంట. సామాజిక వాస్తవికతని విమర్శనాత్మకంగా ప్రతిబింబిస్తుంది, కళాత్మకంగా ప్రతిబింబిస్తుంది, ఇది సాహిత్యం అని చెప్పేసి నిర్వచనం చెప్పారు మన పూర్వీకులు. ప్రపంచంలో అనేక భాషల్లో సాహిత్యాలు ఉన్నాయి, తెలుగులో కూడా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంది కేవలం తెలుగు సాహిత్యం గురించి. తెలుగు సాహిత్యంలో శాస్త్రీయ దృక్పథాల గురించి మాట్లాడుతున్న ముందుగా అసలు ఈ సాహిత్యం అనేది ఎందుకు అని మనం ప్రశ్న చేసుకోవాలి. ఈ ప్రశ్నను పడవడికి కుటుంబరావు తాను తాను ప్రశ్నకి రచన ఎందుకు అనేటువంటి వ్యాస రాశారు. రచన ఎందుకు, ఎందుకంటే ఒక రచయిత తన పంచేంద్రియాల ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని అవతల వాడికి అందించడానికి అన్నాడు. ఒక రచయిత తన పంచేంద్రియాల ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని ఎదుటి వ్యక్తికి అందించడానికి రచన చేస్తాడని చెప్పాడు. కన్నడంలో శివరామ కారంత ఒక రచయిత ఉండేవాడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. ఆయన ఎందుకు సాహిత్యంలో రాస్తున్నామంటే ఆయన సమాధానం చెప్పాడు. ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే, మై ఇంటెన్షన్ ఈజ్ టు మేక్ దిస్ వరల్డ్ లిటిల్ మోర్ బ్యూటిఫుల్ బిఫోర్ ఐ డిపార్ట్ ఫ్రమ్ దిస్ అన్నాడు. ఈ ప్రపంచాన్ని నేను మరణించే లోపల ఇంకొంచెం అందంగా మార్చడానికే నేను రచన చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడున్న సమాజం ఇంకొంచెం అందంగా, ఇంకొంచెం ప్రజాస్వామ్యంగా, ఇంకొంచెం నాగరికంగా ఉండడానికి నా రచన ఉద్దేశం అని చెప్పి సాయం చెప్పాడు. ఈ రెండు కూడా సాహిత్యం ఎందుకు అనేటువంటి దానికి మనకు సమాధానం చెప్తూ ఉన్నాయి. కాబట్టి కళలు సాహిత్యం ఎందుకంటే సమాజానికి క్రమక్రమంగా ప్రజాస్వామ్యము, మానవీయము, నాగరికము చేయడానికి అవసరమైనటువంటి అవగాహన వస్తున్నాను. తెలుగు వాళ్ళకి లభించినంత వరకు చూస్తే నన్నయ్య నుంచి మనం లెక్కేసుకుంటే 1000 సంవత్సరాల సాహిత్య చరిత్ర ఉంది. రేపు 2022 వస్తే నన్నయ్య భారత నుంచి 1000 ఏళ్ళు అవుతున్నాం. అంత ముందు కూడా సాహిత్యం ఉంటే మనకు దొరకలేదు. కొన్ని కొన్ని శాసనాల పద్యాలు దొరుకుతూ ఉంటాయి. ఈ 1000 ఏళ్ళ సాహిత్యాన్ని మనం 2 భాగాలుగా విభజించుకోవచ్చు, ప్రాచీన సాహిత్యము, ఆధునిక సాహిత్యం అని. ఇక్కడ నన్నయ్య భారత మొదలుకొని 1850 ప్రాంతాల్లో వచ్చేటువంటి గోపీనాథ్ వెంకటకేట రామాయణం దాకా, గోపీనాథ్ రామాయణం దాకా ఒక 850 సంవత్సరాలు ప్రాచీన తెలుగు సాహిత్యం వచ్చింది.
1850 తర్వాత వచ్చిందంతా మనం ఆధునిక సాహిత్యం అని చెప్పేసి అంటున్నాం తెలుగులో. అయితే 1850 తర్వాత తెలుగులో వచ్చిన సాహిత్యం అంతా కూడా ఆధునిక సాహిత్యం కాదు. దీంట్లో సగానికి సగం ప్రాచీన సాహిత్యం, సంప్రదాయ సాహిత్యం ఉంది, మిగిలింది ఆధునిక సాహిత్యం. ఇది ఒక మనకు ఉండాలనుకోవడమైన అవగాహన. 850 సంవత్సరాల్లో వచ్చినటువంటి ప్రాచీన సాహిత్యం అంతా కూడా ఎక్కువ భాగం రాజాస్థానాల నుంచి పుట్టుకొచ్చింది. రాజరాజ రెడ్డి, మనమశక్తి భూపాలు, కథభోమ నియమారెడ్డి, సర్వజ్ఞ సింగ భూపాలు, శ్రీకృష్ణ దేవాలయాలు, ఇలాగా రాజుల ఆస్థానంలో కవులు పలుకుతూ వాళ్ళ పోషణలో జీవిస్తూ వాళ్ళ అభిరుచులకు వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా రాసిన సాహిత్యమే ఎక్కువ భాగం ప్రాచీన తెలుగు సాహిత్యం. రాజరాజేంద్రుడు నాకు 5 విషయాలు ఇష్టమయ్యా, అందులో భాగం కూడా కానీ కూడా ఉంటుంది, భాగం రాయాలి ఆయన రాశారు. ఇలాగే ప్రతి కవి రాజు కూడా తమకు ఇష్టమైన సాహిత్యాన్ని పరిశీలించుకుంటూ వచ్చారు. కొంతమంది మాత్రమే ఈ రాజాస్థానాల వెలుపల ఉంటూ కొంత సాహిత్యం రచించారు ప్రాచీన కాలంలో. పాల్గొని సోమనాథుడు, తాళపాక కవులు, ముఖ్యంగా తాళపాక హనుమాచార్యులు, వేమన, పోతులు వేలబ్రహ్మం లాంటి వాళ్ళు కొంతమంది, దూచెట్టి పోతన లాంటి వాళ్ళు రాజస్థానం లేకపోయినా వాళ్ళు రాయన సాహిత్యం ఆస్థాన సాహిత్యం లాంటిదే. రాజస్థాన సాహిత్యం ఏం చేస్తుందంటే సమాజాన్ని తలకిందులుగా ప్రదర్శించింది. మరి ఏదైనా మనిషి కాళ్ళు నిలవడాలి, తల పైకి ఉండాలి, వేడు భూములో ఉండాలి, తొమ్మల పైకి ఉండాలి, ఊర్ధమూలం అధశాఖం అంటారు. కానీ మన రాజుల ఆస్థానం సాహిత్యం అంతా కూడా ఈరోజు మనం ఏ వ్యవస్థ అయితే వద్దనుకుంటున్నామో ఆ వ్యవస్థ చాలా గొప్పదిగా కీర్తించింది. నన్నయ్య భారతం కానీ, తిక్కన భారతం కానీ, ఎర్రన సాహిత్యం కానీ, ఇదంతా కూడా వర్ణ వ్యవస్థ అనేటువంటిది దేవుడి సృష్టి, వర్ణం అనేటువంటి దేవుడి సృష్టి అని చెప్తుంది. అది అశాస్త్రీయం అని మనం ఇవాళ అంటున్నాం. దేవుడు అనే వాడు లేడు, వాడు దేన్ని సృష్టించలేడు అని మనం ఇవాళ సైన్స్ చెప్తుంది మనం. కానీ మన ప్రాచీన కవులు భగవంతుడు ఉన్నాడని నమ్మారు, రాజు విష్ణుంశ సంబూతుడని చెప్పారు, ఆ రాజు రాజ్యానికి అధిపతి అని చెప్పారు, భగవంతుడే చాతుర్వర్ణ్యం మయా సంస్కృతం అని చెప్పారు. ఇది నిజమని చెప్పేసి మన పురాణాలు, మన ప్రబంధాలు, ఇతిహాసాలన్నీ చెప్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా సమాజాన్ని తలకిందులుగా ప్రదర్శించాయి, నిలువుగా ప్రదర్శించలేదు. సాహిత్యం అంతా కల్పనే, సాహిత్యం అంతా కల్పన. కానీ అన్నమయ్య గొప్ప భక్తుడైన కవి వెంకటేశ్వర స్వామిని అనుకుని అక్కడే బతికాడు. ఆయన రాజరాజ్యం చడిపించాడు. ఆయన అధికారం కోసం తండ్రిని కొడుకు చంపుతున్నాడు, అమ్మని తమ్ముడు చంపుతున్నాడు, వీళ్ళంతా ఎలా మంచివాళ్ళు అవుతారు ప్రశ్నించాడు. ఆయన తనువునిచ్చిన వాడిని తిరిగి చంపాడు వాడు ఎలా మంచివాడు అవుతారన్నాడు. ఆయన వెంకటేశ్వర స్వామి తప్ప ఇంకొక శక్తి లేదు ఆయన. కానీ ఆయన చాలా చక్కని మాట ఒకటి అన్నాడు, ఏమిటంటే నిద్ర ఉంది, పొద్దు పొద్దు మనం కొడుకు నిద్రపోతాం, ఈ నిద్ర రాజు నిద్ర ఒకటి, పండు నిద్ర ఒకటి అన్నాడు. అలాగే నేల ఉంది, మనుషులు నడిచే నేల ఉంది, బ్రాహ్మణులు నడిచే నేల ఒకటి, దళితులు నడిచే నేల కూడా ఒకటి అన్నాడు. నిద్రకు ఆకలికి కామానికి గాలికి ఎండకు కొరవ లేదు. ఈ మనుషులు వెంకయ్యపురము బ్రహ్మం అక్కడే అని అన్నాడు. 15వ శతాబ్దం బ్రహ్మాన్ని కూడా ఉన్నాడని ఉంటాడే మన పక్క మన శాస్త్రి చెప్పారు. కానీ ఒకడే అన్నాడు, ఎందుకంటే అతనికి అనేక దేవతారాధన దేశం నాశనం చేస్తుంది కాబట్టి. అంతవరకు మనం అన్నమయ్యను గౌరవించాలి. ఆ తర్వాత మరింత మానవ సమాజానికి దగ్గరగా వచ్చి దేవుళ్ళను వదిలిపెట్టి ఎక్కడో కాసింత మానవాధీత శక్తి మీద ఒక చిన్న విశ్వాసం పెట్టుకొని సమకాలీన సామాజిక వాస్తవికతని చాలా గురికి వదిలేసి పెట్టినటువంటి కవి వేమన. ఆయన దిగముడుగా లేకపోతే బట్ట ధరించడానికి మనకి ఇప్పుడు చర్చనీయాల్సి కాదు. కానీ ఆయన దేవదేవుడుగా మన కవులు వర్ణిస్తూ వచ్చినటువంటి తలకిందుల సమాజాన్ని
తలచుకులుగా వెళ్ళాడుతున్న సమాజాన్ని తెలుగుగా పెట్టాలని ప్రయత్నం చేశాను. మొట్టమొదటిసారిగా మనం ఈరోజు ఏ శ్రమ గౌరవాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఈ శ్రమ గురించి ప్రస్తావించిన కవి మన వేమన. భూమిలోన పుట్టు భూసారమెల్లం తరుములోన పుట్టు తత్వమెల్ల శ్రమములోన పుట్టు సర్వభూతాల విశ్వకాల విరాలు విడవేమ. మార్క్సిజం చెప్తున్నాను, మనిషి అనుభవించే సకల వస్తువుల్ని మానవుడు తన లేబర్ ద్వారా శ్రమ ద్వారా ఉత్పత్తి చేసుకుంటున్నాడు. కారు మార్చిన స్పష్టంగా ఆయన తెచ్చుకుంటకపోవచ్చు, కానీ శరీరము అనేది గురించి చెప్పాడు. శరీరంలోనే అన్నీ ఉన్నాయని చెప్పాడు. బ్రహ్మ సమాజం కన్నా ముందే ఎవరింగ్ ఈజ్ హ్యూమన్ బాడీ అని చెప్పినటువంటి వాడు లేవ. కాబట్టి శ్రమంలోనూ సర్వము భగవంతుడు ఉన్నాడు అంటే భగవంతుడు అన్నాడు. ఈ శరీరమే భగవంతుడు, బ్రహ్మమాగే పరదేశం అని లేడు. తనకు తానే బట్టవైదు, తను తాను ఎరిగిన తానికో బ్రహ్మం అన్నాడు. నిన్ను తెలుసుకో అదే బ్రహ్మ అన్నాడు ఆయన. ఇవన్నీ ఈ పురాణాలకి ఇతిహాసాలకి వ్యతిరేకమైన భావజాలకి. కాబట్టి శాస్త్రీయ దృక్పథంగా మనం తెలుగు సాహిత్యం రచించే క్రమంలో మనం తప్పకుండా చదవాల్సిన గది వేమనేది చాలా ఉన్నాయి. కులాన్ని గురించి చాలా మాట్లాడారు ఆయన, అస్పృశ్యత గురించి మాట్లాడాడు, మంచి చెడు గురించి మాట్లాడాడు. కులము హెచ్చుతకు గొడవలమని లేదు, సానుజాతమయ్యే సకల కులము అన్నాడు. కులము హెచ్చుతకు గొడవలమని లేదు, సానుజాతమయ్యే సకల కులం. కులాలన్నీ ఒకేసారి ఒక అవసరం కోసం వచ్చాయి. బ్రాహ్మణుడు పైపెట్టు, క్షత్రియుడు తర్వాత పెట్టు, ఆ తర్వాత వైశ్యుడు, ఆ తర్వాత శూద్రుడు, ఆ తర్వాత అస్పృశ్యుడు అనేటువంటి ఈ విచ్ఛిన్నమైన సమాజానికి చిన్న చల్లాడేటువంటి వాడు మనకు వేమ. కులము హెచ్చుతకు గొడవలు పడి పోషించాడు. అంతేకాదు అది ఒకేసారిగా రేపు బాబు నువ్వు పుట్ట చేయి, నువ్వు పొలం దున్ను, నువ్వు బట్టలు కుట్టు, నువ్వు చెప్పులు కుట్టు అని పంచుకున్నారు శ్రమ. ఆ శ్రమ విభజన ఆఖరికి ఏమైంది భారతదేశం అంటే శ్రామిక విభజనగా మారిపోయింది అని అంబేద్కర్ అన్నాడు. శ్రమ విభజనే కాదు ఒక వ్యవస్థ, శ్రామికుల విభజన కూడా అయిపోయింది. ఈ శ్రామిక విభజన మీద మనం ఇవాళ పోరాటం చేస్తున్నాం. ఇది అశాస్త్రీయం.